మన టాలీవుడ్ హీరోలకు నటనలో మంచి టాలెంట్ ఉంది కానీ చదువుల పరిస్థితే ఏంటి అనే ప్రశ్న మీకు ఎప్పుడైనా వచ్చిందా ఇంతకు మన హీరోల విద్యార్హతలేంటో ఇప్పుడు చూద్దాం ఎన్టీఆర్ ఈయన గుంటూరు ఏసీ కాలేజీలో బిఏ పూర్తి చేశారు మద్రాస్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాసి సెలెక్ట్ అయ్యారు సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం వచ్చింది సినిమాలోకి రావడం కోసం ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు ఏఎన్ఆర్ ఇతడు కేవలం మూడో తరగతి చదివారు నాటకాలు సినిమాలపై ఇష్టంతో చదువును పట్టించుకోలేదు కృష్ణ ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీలో బిఎస్సీ చదివారు తర్వాత ఇంజనీరింగ్ చదవాలనుకున్నారు కానీ సినిమాల్లోకి వచ్చారు శోభన్ బాబు ఈయన కూడా డిగ్రీ చదివారు లాలో చేరి మధ్యలో వదిలేశారు అనంతరం సినిమాల్లోకి వచ్చారు చిరంజీవి మెగాస్టార్ డిగ్రీ చదివారు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వైఎన్ కాలేజీలో బీకాం పట్టా తీసుకున్నారు బాలకృష్ణ ఈయన కూడా డిగ్రీ చదివారు హైదరాబాద్ నిజాం కాలేజీలో బీకామ్ పూర్తి చేశారు వెంకటేష్ ఈయన అమెరికాలో ఎంబీఏ చదివారు తర్వాత ఇండియాకు తిరిగి వచ్చారు సినిమా రంగంలోనికి అడుగుపెట్టారు నాగార్జున అమెరికాలోని మిచిగాన్ వర్సిటీలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో ఎంఎస్ చేశారు అనంతరం యాక్టింగ్లో ట్రైనింగ్ తీసుకుని సినిమాల్లోకి వచ్చారు రాజశేఖర్ ఈయన ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అయ్యారు అనంతరం సినీ రంగంలోకి వచ్చారు పవన్ కళ్యాణ్ ఈయన కేవలం ఇంటర్మీడియట్ చదివారు తర్వాత సినిమా రంగంలోకి దిగారు మహేష్ బాబు మహేష్ మద్రాస్ లయోలా కాలేజీలో బీకామ్ చదివారు తర్వాత సినిమా రంగం ప్రవేశం చేశారు ప్రభాస్ హైదరాబాద్ లో బీటెక్ చదివి పెదనాన్న కృష్ణం రాజు ఆండతో సినిమాలోకి వచ్చారు రానా చెన్నై ఫిల్మ్ స్కూల్లో చదివారు ఇండస్ట్రియల్ ఫోటోగ్రఫీలో బ్యాచిలర్ డిగ్రీ చేశారు జూనియర్ ఎన్టీఆర్ ఈయన హైదరాబాద్ సెయింట్ మేరీస్ కాలేజ్లో ఇంటర్ చదివారు అనంతరం సినిమాలోకి వచ్చారు అల్లు అర్జున్ హైదరాబాద్ ఎంఎస్ఆర్ కాలేజీలో బీబీఏ చదివారు రామ్ చరణ్ ఈయన ఇంటర్ మధ్యలోనే ఆపేశారు నాని సికింద్రాబాద్ వెస్లీ కాలేజ్లో డిగ్రీ చదివారు రవితేజ విజయవాడ సిద్ధార్థ కాలేజ్లో బిఏ చదివారు విజయ్ దేవరకొండ హైదరాబాద్ భద్రుకా కాలేజ్లో బీకామ్ చదివారు నాగచైతన్య అక్కినేని హీరో బీకామ్తో చదువు ఆపేశారు సాయి ధరమ్ తేజ్ ఈయన బీఎస్సీ బయోటెక్నాలజీ చదివారు అనంతరం ఎంబీఏ పూర్తి చేశారు వీరితో పాటు చాలామంది హీరోలు డిగ్రీలు పూర్తి చేశారు